గిరిజనుడి అవయవ దోపిడీ కేసు విషయంలో జిల్లా కలెక్టర్ పెట్టిన కేసుపై ఎఫ్ఐఆర్ నమోదై 20 రోజులు అవుతున్నా కూడా సింహపురి ఆసుపత్రి యాజమాన్యాన్ని, నిందితులైన డాక్టర్ను అరెస్టు చేయనందుకు నిరసనగా నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. దీక్షల్లో బహుజన ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట కార్యదర్శి కృష్ణప్రసాద్ మాట్లాడారు. అసలు దొంగలు నేరస్తులు తప్పించుకోకుండా కాపలా ఉండాల్సిన పోలీసులు దొంగలను వదిలేసి పట్టుకోమని ఆందోళన చేస్తున్న తమకు కాపలాగా ఉండటం, ఎలక్షన్ కోడ్ పేరుతో బాధితులపై తీవ్రమైన ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. అందుకే తాము గాంధీ విగ్రహం సెంటర్లో కాకుండా వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో దీక్షకు కూర్చున్నట్లు చెప్పారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. మే 27-28 తేదీల్లో చిలో నెల్లూరు పిలుపునిచ్చి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ మారణ కాండపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చట్టం చేయాలని కోరారు. న్యాయం చేయాలి గిరిజన కుటుంబానికి. వెంటనే న్యాయం చేయాలి. ఏదైతే దొంగల్ని పారిపోనియకుండా చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు మన దగ్గరికి పంపించారు. అంటే మనం అడుగుతున్నది కొత్తగా ఏం కాదు కదా. ఒక కలెక్టరు, ఒక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఒక జిల్లా వైద్యాధికారులు న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా ఇచ్చినటువంటి రిపోర్టు, ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలా? ఆ నివేదిక ప్రకారం 1 కోటి రూపాయలు అమ్ముకున్నటువంటి కిడ్నీలు, గుండె, కళ్ళు, ఆ అమౌంట్ని నష్టపరిహారంగా బాధిత కుటుంబానికి ఇప్పేయాలి. రూల్స్ ప్రకారం అవయవ దానం చట్టం 1994 ప్రకారం హాస్పిటల్ని వెంటనే సీజ్ చేయాలి, వారిని అరెస్ట్ చేయాలి. ఈ రిపోర్టుని గౌరవ కలెక్టర్ గారు, మరి యొక్క తోటి కలెక్టర్ అయినటువంటి శ్రీహెచ్ శ్రీధర్ ఐఏఎస్ గారి నాయకత్వంలో చేసినటువంటి రిపోర్టుని తుంగలో తొక్కి మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకుంటుంటే వీరి దగ్గర నిఘాలు, వీరి దగ్గర కెమెరాలు పెట్టడం, ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధం. నేను చెప్పేది ప్రఖ్యాతంగా చిన్నపాటి ఉద్యోగస్తుల గురించి కాదు, వారిని పంపించినటువంటి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఇది మన ప్రజలకు చెప్పాలి. ఏకుల శ్రీనివాస్ గారికో లేదంటే నెల్లూరు జిల్లా గిరిజనులకు సంబంధించింది కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్పొరేట్ వ్యవస్థని ప్రశ్నించేదానికి, కార్పొరేట్ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఆ రూల్స్ అన్ని మార్చేదానికి ఒక పునాదిగా ఏర్పడుతుంది. ఎంత నిస్సిగ్గుగా వారు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది, బెడ్ మీద పేషెంట్ ఉండగానే కిడ్నీ ఆ సెట్ అవుతుందని చెప్పి వెంటనే వాళ్ళని పిలిపించుకొని ఆ అంశాలని రికార్డు పరంగా నమోదయ్యాయి. దీన్ని బట్టి మన ప్రజల్ని ఇంకా చైతన్యం చేసుకునేందుకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని, మనకు రూల్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం అతిక్రమించుకొని ఉండాలి కాబట్టి ఎలక్షన్ కోడ్ వరకు కూడా ఇదే విధంగా రిలే నిరాహార దీక్షలతో ప్రజలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా మన వాళ్ళు చైతన్యం చేసుకుందాం. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఉద్యమాన్ని ప్రత్యక్ష ఆందోళన రూపంలో చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ఉద్యమానికి సంబంధించి బహుజన ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య తరఫున పూర్తి స్థాయి మద్దతు తెలియజేసుకుంటూ జై భీమ్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ MPC ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.